कुमार बागा आड़ी चरंजी स्वामी स्वयं सीविचे विग्रह पाटक जना अग्रहू ले रेडिगार लादवार चिरंजीवी अट दैव इतु प्रत्यक्ष दैव మన మహారాణి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన సీమలో ఐదు ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించాం అందులో ఒకటి మన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారికి కూడా అలంకరించమని కోరుతూ పంపించాం అనుగ్రహించాను సమర్థం చూడమా పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను వచ్చింతాలి వీటి की మనం విలువ ఇస్తాము తప్ప భక్తి తో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగత్ శిక్షునకు ప్రీతి భక్తులారా అందరూ చూసి తరించండి లక్ష వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పంపారు ఆమె కలకాలం చల్లగా ఉండాలని అందరూ భక్తి తో మొక్కండి बहुत का वंदे शंभुमापति अर्धरात्रि
చేసే తాండవం నీకేం పిచ్చా పూనకం పట్టిందా రంజనం ఏం వచ్చింది ఏంటి అమ్మకి ఈ వేళప్పుడు అమ్మా హారం తెమ్మని అభినయం చేస్తోంది హారమా అదే అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం ఓహో అదా అది ఇవాలే కదే పెట్టాం ఊరేగించాలి జనం 10 మంది చూడాలి చూస్తే గుర్తుపెట్టుకుంటా తర్వాత ఎవడో కష్టం ఆ గొడవలన్నీ నేను పడతానుగా తొందర పడితే ఎలా 4 రోజులు ఆగవే నువ్వు 4 రోజులు ఆగేరా అల్లుడు తొందరే ఆందవం నీకిది ధర్మం కాదు రంజనం నువ్వు అనుగ్రహించాలి మళ్ళీ నేను తెల్లారగట్టే కార్తీక స్నానం కోరించాలి చూడటం లేదు కానీ మన ఇద్దరి మధ్య దూరాలని ఎన్ని తెర్రెత్తిపోతుందో తెలుసా నీలా నీకు తెలియటం లేదు కానీ మన ఇద్దరి మధ్య జ్వరపడాలని గాలి ఎంత గింజుకుంటుందో తెలుసా ఇయే కదే నువ్వు కొలిసి ఆ దేవుడు కూడా మన మధ్యకి రాలేడు రాకూడదే బ్రహ్మమురారిసురాచితలింగం విన్నల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అలా ఉంచండి దండాలమ్మగారు శివార్పణం రానాయన మినుములు బియ్యం ఆవు నెయ్యి పచ్చకర్పూరం పెసరపప్పు అయ్యగారు చెప్పిన ఐదు కాక అరటి పళ్ళగళ్ళ రెండింటితో సహా మొత్తం 6 1 వారింట లేరు నాయన కాదు తల్లి ఈ పురమాయింపులు కోవిల్లోనే జరిగాయి అలాగా వారు అక్కడే కటాక్షించారా నాన్నగారి కటాక్షం పొందని అమాయకులు లేరు కదా వీలైతే సనాథ స్త్రీలు లేకపోతే అనాథ స్త్రీలు ఆడవాళ్ళు భక్తురాళ్ళు కొండకొచ్చే కోయవాళ్ళు ఇగనే అన్నీ తెలిసి వారిని హేళం చేస్తావేరా కళ్ళోతాయసుమి ఇంతకు నీకేం వరం ఇచ్చారు నాయన వీరి తాతకు నరకచర విడిపించి కైలాసంలో చేర్పించారు తా ఏమిటి మీ నాన్నగారి మాటంటే శివునికి వేడం నువ్వు వెళ్ళిరా నాయన అన్నట్టివి నీతిగారులు పూర్ణంపూర్లుండి పైకంపాలండి మరండి మా అవ్వ 1-2 కంటే ఎక్కువ తినొద్దు ఏది గారెలు బూరెలు కూడానండి అరిగి సావదు అని మా తాతకి చెప్పమందండి అలాగే గారెలకు అల్ల పచ్చడి బూరెలకు పచ్చకర్పూరం వేయిస్తాంగా ఏం భయం లేదు చెప్తాం మరండి చెప్పునాయన మా యవ చెప్పమంది తాతకి కొంత ఆడంగులు అంటే సఫలం అండి మళ్ళా తప్పు చేసి నరకానికి వెళ్ళొద్దు పైసాలు పండు చూసుకుని బొల్లో వేనగానే జున్ను వండించుకుని నేనే వచ్చేస్తా అందాక నీ అవ్వకి ఎన్నేళ్ళు ఇది ఎందు పుస్కరాలే కదండి అంటే 96 వెళ్ళే గానీ 97 ఇంకా రాలేదు అలా కానీ చెప్తాం శివార్పణం ఆకర్షణ నాలరా పిచ్చి మాలోకం వశీకరణ అంటే తప్పర్థం వస్తుంది గొప్పవాళ్ళ తప్పులన్నీ ఒప్పులు కుప్పలే ఏమిటా మాటలు ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి అయ్యగోరు కటాచం కావాలా మొన్న కొండమీద చూసినా ఎంతమందిని బాగుచేస్తున్నారు చూసావరా అబ్బి నాన్నగారి కటాక్షం కోసం ఎక్కడెక్కడి నుంచో కొండవాళ్ళు కూడా వస్తున్నారండి
తోడు చాలు పో లోపలికి పో చెంబు పతియే ప్రత్యక్ష దైవం ఇప్పుడు అక్కర్లేదు తర్వాత అనుగ్రహిస్తాను వద్దులే వెళ్ళు ఏయ్ ఇదిగో నిన్నే నిన్ను చిరంజీవి ఎవరది నిన్నెక్కడో చూసినట్టుందే కొండమే చాలు ఈ బుద్ధి ప్రసాదం కూడా ఇచ్చినారు ఓ ఫలితం లేదు కదూ కాదు చాలు మా మామ ఊదేసినాడు తప్పైపోనది బుద్ధి బుద్ధి తెలుసు ముందుకురా భయమేల బాల నా పేరు నీల సాములు నాకు తెలియదా బాల బెదరకు నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా కాసి భోజనం వడ్డించమని చెప్పు నాయన ఇది రాత్రి వేళ అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద కంఠం మీద అద్దు ఇలా చూడు తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో అతను మరి వేటకు వెళ్ళడు రేపటి నుంచి కాళహస్తీశ్వరుని పాదపద్మాల దగ్గరే అతను పడి ఉంటాడు దేవుడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి భోజనం శివ శివ మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టిఎఫ్సి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి